फ्रेंड्स गुड मार्निंग ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఓ ఈ రోజు సండే కదా ఈ హాలిడేస్ లో మనకి ఏమీ తెలియట్లా సండే ఏంటో మండే ఏంటో ఏమీ తెలియట్లేదు సో ఈ రోజు సండే అందరికి గుర్తుందో లేదో మరి ఈ రోజు మా ఇంట్లో చికెన్ తెచ్చారు కాబట్టి నాకు గుర్తొచ్చింది లేదంటే నాకు సండే అని తెలియదు సో స్కూల్ ఉంటే మనకి అందరికి ఏ వీక్ అనేది తెలుస్తుంది ఇప్పుడు రోజు సండే కదా మనకి అందుకని చెప్పేసి సండే అనేది ఎవరికి గుర్తుండట్లేదు అనమాట అవునా కదా సో నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే రొట్టెలతోటి ఈరోజు ఇంట్లో చికెన్ తెచ్చారని చెప్పాను కదా మసాలాలు రోట్లో నూరుతున్నాను మసాలాలు రోట్లో నూరితే అబ్బా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి నేనైతే ఇందులో చెక్క ఇలాచి ధనియాలు లవంగ కొబ్బరి మిరియాలు అన్ని ఇలా ఫ్రై చేసుకొని రోట్ల వేసుకుంటున్నాను వేసుకొని మెత్తగా పౌడర్ తీసుకోవాలి టైం పడుతుంది ఇది నూరాలి కదా ఈ మధ్యన అసలే అలవాటు పోయా మనకి అన్నిటికీ మిక్సీలో వచ్చేసినాయి కదా ఈరోజు నేను స్పెషల్గా ఉంటుందని చెప్పేసి పౌడర్ నూరు మరి మా వాళ్ళకి చికెన్ చేసి పెడుతున్నాను ఇలా రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కదా చికెను సరే ఇప్పుడు ఎలాగో ఖాళీ కొంటున్నాం కదా ఇలా ట్రై చేస్తున్నా సో ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట కొబ్బరి కొంచెం అక్కడక్కడ పలుకులు కదా తగులుతుంటే బాగుంటుంది టేస్ట్ మసాలా నూరి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చికెన్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఇలాచి ఒక చిన్న అంగుళం ముక్క చెక్క రెండు లవంగాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నేను రెండు ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 4-5 చిల్లీస్ శనగ మధ్యకి చీరుకొని చిల్లీస్ తీసుకున్నాను ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కాదు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వస్తేనే కర్రీకి టేస్ట్ వస్తుంది సో ముక్కలు ఫ్రై అవ్వడానికి త్వరగా నేను ఉప్పు తీసుకున్నాను కళ్ళుప్పు యాడ్ చేశాను సో ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే అంటుకుపోతుంది గిన్నెకి అందుకని చెప్పేసి ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇది కూడా కొంచెం అలా ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటోస్ సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటోస్ తీసుకోవాలి టమాటోస్ కూడా ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు నేను పసుపు ఎక్కువే తీసుకుంటున్నాను ఇప్పుడు పసుపు ఎక్కువ తినాలి కదా మనం అందుకని చెప్పేసి పసుపు 2 టేబుల్ స్పూన్స్ వేసాను చిన్న స్పూన్స్ అవి సో ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి వేసుకొని బాగా అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా కారం వేసుకుందాము ఉడికిన తర్వాత కారం వేసుకుంటే ముక్కలకు పడుతుంది అంతకుముందు కారం వేసామంటే ఉడకదు చిన్న టేబుల్ స్పూన్స్ తోటి నేను 3 స్పూన్స్ వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్ పెరుగు మనకి షేర్వా కావాలనుకున్నప్పుడు పైనుంచి వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ రాదు సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ ఇలా చూడండి నేను పైనుంచి అయితే ఏం యాడ్ చేయలేదు ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి షేర్వా పైనుంచి యాడ్ చేసుకోకుండా షేర్వా రావాలంటే మనం ఇలా సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే షేర్వా వస్తుంది హైలో పెట్టుకుంటే రాదు మనం ఇందాక నూరు పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి మసాలా లాస్ట్లో వేసుకుంటేనే ముక్క అనేది బాగా ఉడుకుతుంది ఫస్ట్లో వేసుకున్నామంటే ముక్క ఉడకదు ఇప్పటికే చూడండి ముక్క చిదురుతుంది గంట పెట్టకుండా ఇంకెలాగా కుదుపుకుంటే సరిపోతుంది ఒక్క మసాలా పట్టే వరకు 2 మినిట్స్
మసాలాలు ముక్కకు పట్టే వరకు 2 మినిట్స్ బాయిల్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది బాగా ఉడికిపోయింది కదా ముక్క ఇప్పటికే ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుందాం చికెన్ కర్రీ రెడీ చూడండి పై నుంచి ఒక్క డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయకుండా మనకి ఎన్ని షేర్వా వచ్చాయో ఇలా షేర్వా రావాలంటే మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఎక్కువ సేపు బాయిల్ చేసుకోవాలి ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది అలాగే షేర్వా కూడా వస్తది హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి ఈ షేర్వా అనేది రాదు సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తది